वेलकम टू चिन्नीस किचन इवाड़ ना किचन लो बिर्यानी मसाला पौडर इंट्लोनी ए विधंगा तैयार चेसुकोवालो चूद्दामंडी नेनु वीटिकोसम एम स्पाइसेस स्पाइसेस अन्नी तीसुकुन्नानु चूडंडी 4 टेबल स्पून्स धनियाल तीसुकुन्नानु वीटिनि कोरियांडर सीड्स अनि अंटारु नेक्स्ट 2 टेबल स्पून्स सोंपु तीसुकुन्नानु फेनेल सीड्स अंटारु ఒక జాజికాయ తీసుకున్నండి ఇది ఒక ఫుల్ జాజికాయ నట్మెగ్ అంటారు మిరియాలు బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను ఒక పావు స్పూన్ 3 మరాఠీ మొగ్గ వీటిని బేలాంగ్స్ అంటారు నెక్స్ట్ ఇలాచి ఒక 8 ఇలాచి తీసుకున్నాను గ్రీన్ క్యాటమాన్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి దాల్చిన చెక్క అండి స్టిక్స్ ఒక 8 తీసుకున్నాను ఇవి కూడా నెక్స్ట్ క్లోవ్స్ లవంగాలు ఇవి ఒక పావు టీ స్పూన్ అనుకోండి ఇవి పావు టీ స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ అనాస పువ్వు వీటిని స్టార్ అనేసి అంటారు వీటిని नेक्स्ट इदी बिर्यानी आकु अंडी बेल लीव्स अंटार वीटिनी नेक्स्ट इदी जावित्री दीन्नी मेसन अंटार नेक्स्ट एमो इदी कस्तूरी मेथी फेनुग्रीक लीव्स अंटार वीटिनी नेक्स्ट शाही जीरा 2 स्पून तीसुकुन्नानु इदी सो फस्ट मनं पैन पेट्टुकोनी वीटिनी लाइट गा फ्राई चेसुकुंदाम अन्नमाट रोस्ट गा फस्ट बिर्यानी आकु वेस्तुन्नानंडी चूँगी कल प्लेट नैक्स्ट धनिया वेक धनिया वेगा షాజీరా నెక్స్ట్ ఏమో సొంపు అవేసుకోవాలండి కొంచెం ధనియాలు వేగని ఇవ్వాలి ఎందుకంటే ధనియాలు కొంచెం లేట్ గా వేగుతాయి అవి చాలా తొందరగా కాలిపోతాయి అన్నమాట అందుకోసం ఇది కొంచెం వేగని ఇవ్వాలన్నమాట చూడండి ధనియాలు వేగై ఇప్పుడు నేను షాహిజీరా కూడా వేస్తున్నాను అలాగే సొంపు కూడా నెక్స్ట్ మిరియాలు కూడా अंदर कस्तूरी मेथी कूडा नेक्स्ट राक फ्लवर कूडा वेस्तुन्नानु माडकुंडा फ्राई चेसुकोवालंडी वीटिनी चूंडी विधंगा वेगिपोयिन वीटिनी प्लेट लो ट्रांस्फर चेस्तुन्नानु नेक्स्ट इंदुलो दाल्चिन चेक्का लवंगालु अनास पुवुनी इला ब्रेक चेसुकोनि वेसुकोवालि नेक्स्ट जावित्री नेक्स्ट मराठी मुग्ग ఈ ఇలాచిని ఇలా పచ్చిగానే వేసేయాలి వీటిని ఫ్రై చేయకూడదు జాజికాయని కూడా మనం పౌడర్ చేసుకొని వీటితో పాటు వేసి మనం గ్రైండ్ చేయాలి चूँगी जाजिका ने पौडर से वेगी फ्लेम आफ नेक्स्ट इलाची इंत वे मोतम प्लेट वेसे मोतम इ मतलब को चल तरवा वीट मन ग्रैंड चेसुकोवाली चूँ इला माड़क इला कलर वे वरक फ्राई चेसुकोवालन ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇది ఆ పౌడర్ లో మనం యాడ్ చేద్దాం చూడండి ఈ విధంగా మొత్తం ఇలా పౌడర్ చేసుకున్నాను అన్నమాట ఇలాగా స్మూత్ గా పౌడర్ చేసుకోవాలన్నమాట మనం బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము
చూడండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్ గా మనం ఇంట్లోనే ఫ్రెష్ గా మనం బిర్యానీ మసాలా మనమే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ఒక 5 టు 10 నిమిషస్ మనం దాని జస్ట్ ఒక టైం కేటాయిస్తే మనమే ఈజీగా ఫ్రెష్ గా తయారు చేసుకోవచ్చు అన్నమాట మనం ఎప్పుడు బిర్యానీ చేసుకోవాలనుకున్నా కూడా మనం హోమ్ మేడ్ బిర్యానీ మసాలాతో మనం ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో మీకు గనక నా రెసిపీ నచ్చినట్లయితే గనక మీరు కూడా ఈ మసాలా పౌడర్ ని మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్స్ ని पंपी अदे विधा ना चाने सब्सक्राइब चाहिए थैंक्स अ लॉट फॉर वाचिंग दी चूँगी ग्लास बाउल दी मन स्टोर चुस्काल स्टोर चुस्के मन चला फ्रेश इपड़ू उन्मा सो थैंक्स अ लॉट फॉर वाचिंग।